నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా ఆర్ఆర్బి జాబ్స్ గురించి నేను 8 వీడియోస్ అనేది చేశాను. ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రూప్ డి జాబ్స్ లను ఆన్లైన్ లో ఫైనల్ సబ్మిషన్ వరకు ఏ విధంగా అప్లై చేయాలి, గ్రూప్ డి అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ కు కావాల్సిన ఫోటో రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫోటోస్ ని సిస్టమ్ లో అయితే ఏ విధంగా ఎడిట్ చేయాలి, అదే మొబైల్ లో అయితే విత్ ఇన్ 30 సెకండ్స్ లో ఏ విధంగా ఎడిట్ చేయాలి, లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే 250 పే చేసి దాన్ని రీమాడిఫికేషన్ అనేది ఏ విధంగా చేయాలి, ఆర్ఆర్బి ఫోటోకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సైజు, డిపిఐ, నేమ్ అండ్ డేట్, ఫాంట్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఫోటోషాప్ ని యూజ్ చేసుకొని బోత్ ఏఎల్పికి గ్రూప్ డికి కావాల్సినట్టుగా ఏ విధంగా ఎడిట్ చేయాలి అని చెప్పేసి నేను 8 వీడియోస్ చేశాను. సో ఈ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో, అలానే పైన ఐడ్ కార్డ్స్ లో, చివరగా ఎండ్ స్క్రీన్స్ లో, అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఈ వీడియోస్ అనేది చూడొచ్చు. నేను ఫోటోషాప్ లో ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది చెప్పానన్నమాట. సో చాలా మంది మాకు ఫోటోషాప్ అనేది అవగాహన లేదు, ఫోటోషాప్ కి కావాల్సిన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ లేవు, అలా కాకుండా సిస్టమ్ లోనే ఎంఎస్ పెయింట్ ని యూజ్ చేసుకొని ఏ విధంగా ఎడిట్ చేయాలని చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడిగారు. సింపుల్ గా ఎంఎస్ పెయింట్ ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా ఆర్ఆర్బికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారము ఫోటో ఎడిట్ అనేది చేయొచ్చు. సో దాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఏ ఫోటోనైతే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటో మీద రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఓపెన్ విత్ అనే ఆప్షన్లో మీకు పెయింట్ అండ్ పెయింట్ 3D అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎవరైతే విండోస్ 10కి అప్గ్రేడ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా పెయింట్ 3D అనే ఆప్షన్ యాక్టివేట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేయండి. ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మార్కర్ సెక్షన్లో ఫిల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మీ ఫోటోలో బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అక్కడ మీ కర్సర్ని ప్లేస్ చేసి ఒకసారి సింగిల్ క్లిక్ అనేది చేయండి. సో ఆటోమేటిక్గా వైట్ కలర్లోకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా టెక్స్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేయండి. టెక్స్ట్ సైజ్ అనేది చేంజ్ చేయొచ్చు. కర్సర్ని ప్లేస్ చేసి ఒక సింగిల్ క్లిక్ అనేది చేయండి. సో ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ నేమ్లో ఫైనల్ లెటర్ వరకు టైప్ చేసిన తర్వాత కింద డేట్ని ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎంటర్ అనేది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కర్సర్ కిందకనేది వెళ్ళిపోతుంది. ఈ డేటు డేట్ ఆఫ్ బర్త్ కాదు ఫ్రెండ్స్, మీరు ఫోటోని ఎప్పుడు తీసుకుంటారో ఆ డేట్ అన్న వేయాలి, లేదా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడ్ చేసే డేట్ అయినా వేయచ్చు. యాక్చువల్లీ ఈ డేట్ మీరు లాస్ట్ ఇయర్ డిసెంబర్ తర్వాత నెక్స్ట్ మంత్ 31st లోపల ఏ డేట్ అయినా వేయచ్చు అనమాట. ఒక డేట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. లైన్ మీద కర్సర్ని తీసుకెళ్లారంటే ఆటోమేటిక్గా సెలెక్షన్ టూల్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు ప్లేస్ చేయండి. కర్సర్ ని క్లిక్ చేసేసి మీరు స్పేస్ బార్ తో కూడా మీ నేమ్ ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు అన్నమాట. నచ్చిన లొకేషన్ లో ప్లేస్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేయండి. బోల్డ్ యువర్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ యొక్క థిక్నెస్ ఇంక్రీజ్ అయ్యి చూడడానికి బాగా అపియర్ అవుతుంది అన్నమాట. టెక్స్ట్ బాక్స్ యొక్క అవుట్ సైడ్ కర్సర్ ని ప్లేస్ చేసి ఒక సింగిల్ క్లిక్ అనేది చేయండి. సో అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్ కి కావాల్సిన ఫోటో ఎడిట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్స్పాండ్ మెను అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2D JPEG అనే ఆప్షన్ ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇది సేవ్ అనేది అయిపోతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ కూడా ఫోటో ఎడిటింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడి వరకు సేమే ఫ్రెండ్స్. కానీ ఫాంట్ బ్యాక్ సైడ్ ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చేయాలని వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో మీరు డేటు అలానే నేమ్ టైప్ చేసిన తర్వాత, సో మీరు టెక్స్ట్ అవుట్ సైడ్ కర్సర్ని ప్లేస్ చేసి క్లిక్ చేయకుండా ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఫిల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో దీన్ని టిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఫాంట్ బ్యాక్ సైడ్ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఎల్లో కలర్లో ఉంది, దీన్ని వైట్ కలర్లోకి కన్వర్ట్ చేయడానికి చూస్ ఏ ఫిల్ కలర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మీ వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ బ్యాక్ సైడ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది
వస్తుందన్నమాట. సో ఇక్కడ మీ టెక్స్ట్ అవుట్ సైడ్ కర్సర్ని ప్లేస్ చేసి ఎక్కడ ఒక చోట సింగిల్ క్లిక్ అనేది చేశారంటే గ్రూప్ డి పోస్ట్కు ఫోటో ఎడిటింగ్ విధానం అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్స్పాండ్ మెనూని క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకొని ఇక్కడ 2D JPEG అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఏదో ఒక నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫోటో అనేది సేవ్ అయిపోయింది అనమాట. సో దీని మీద రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ప్రాపర్టీస్లో చూసుకున్నట్లయితే దాని యొక్క సైజు 107 KB ఉంది, కానీ లెస్ దాన్ 50 KB లో ఉండాలన్నమాట. ఇక్కడ డీటెయిల్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన డైమెన్షన్స్ అలానే DPI కూడా లేదన్నమాట. సో దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 100 DPI లోకి కన్వర్ట్ చేయాలంటే ముందుగా మీరు 100 DPI ఉండే పిక్ ని మీరు పెయింట్ లో ఓపెన్ చేయాలన్నమాట. 100 DPI ఉండే పిక్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దీని మీద రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఓపెన్ విత్ అనే ఆప్షన్ లో పెయింట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫోటో అయితే 100 DPI లోకి కన్వర్ట్ చేయాలో ఇంతకు ముందు ఎడిట్ చేసిండే ఫోటోని దాని మీద రైట్ క్లిక్ చేసేసి సేమ్ ఓపెన్ విత్ అనే ఆప్షన్ లో పెయింట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. మీ ఫోటో ఉండే పెయింట్ సెక్షన్ ని సెలెక్ట్ చేసుకుని వ్యూ అనే ఆప్షన్ లో జూమ్ అవుట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశారంటే మీకు కొద్దిగా క్లారిటీగా ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కీబోర్డ్ లో Ctrl+A ని ప్రెస్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీ ఫోటో అనేది సెలెక్ట్ అయిపోతుంది. Ctrl+C అనేది మీ కీబోర్డ్ లో ప్రెస్ చేయండి, ఆ ఇమేజ్ అనేది కాపీ అవుతుంది అన్నమాట. ఇంతకు ముందు 100 DPI ఉండే ఫోటో పెయింట్ సెక్షన్ ని ఓపెన్ చేసేసి కీబోర్డ్ లో Ctrl+V అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీ ఫోటో అనేది పేస్ట్ అవుతుంది అన్నమాట. ఫైల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనే ఆప్షన్ లో చూసుకున్నట్లయితే 100 DPI ఉంది, కానీ 35mm x 45mm అనేది లేదు. దీన్ని మాక్సిమైజ్ చేసేసుకొని ఇక్కడ Ctrl+W అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా పర్సెంటేజ్ లో ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. సో దీన్ని పిక్సెల్స్ లోకి కన్వర్ట్ చేయండి. ఇక్కడ మీరు దీన్ని అన్టిక్ చేయండి, 35mm హారిజాంటల్ కాబట్టి దాన్ని పిక్సెల్స్ లో కన్వర్ట్ చేసుకుంటే మనకు అప్రాక్స్ గా 132 pixels అనేది వస్తుంది అన్నమాట. సో ఈ కన్వర్షన్ కావాలి అనుకుంటే మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. 45mm ని పిక్సెల్స్ లోకి కన్వర్ట్ చేస్తే మనకు అప్రాక్స్ గా 171 pixels లోకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఎంటర్ చేసేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన డైమెన్షన్స్ ప్రకారము. ఫైల్ ఆప్షన్ ని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ అనేది ఇక్కడ దీనికి ఎంటర్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన ఫోటో అనేది సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేసేసి ప్రాపర్టీస్ సెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు 29 KB అనేది ఉంది, అంటే 32 KB డిస్క్ లో ఉంది. సో ఇది లెస్ దాన్ 50 KB లో ఉంది కాబట్టి మనకు సైజ్ పరంగా ఇది ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డీటెయిల్ సెక్షన్ లో వెళ్ళారంటే 132x171 pixels ఉందన్నమాట, అంటే విడ్త్ హైట్. సో అంటే 35mm x 45mm వాళ్ళు చెప్పిన డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనకు రెజల్యూషన్ 100 DPI ఉందన్నమాట. సో వాళ్ళు చెప్పిన ప్రకారము ప్రతి ఒక్క రిక్వైర్మెంట్స్ అనేది ఈ ఫోటోకు ఉంది కాబట్టి ఈ ఫోటోని మనం డైరెక్ట్ గా మనం అప్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఇంట్లోనే మీ కంప్యూటర్ లో MS పెయింట్ యూజ్ చేసుకుని ఈజీగా ఫోటో ఎడిటింగ్ RRB జాబ్స్ కి చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ని క్లిక్ చేయండి, పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇది చాలా మందికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి అందరికీ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.